అదేవిధంగా ఇక్కడ మరి మా పక్కన డిఎస్పీ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఈ విషయాల గురించి కొన్ని విషయాలు వారికి సంబంధించిన విషయాలు చెప్పవలసింది. రేపటి చలో శ్రీశైలం కార్యక్రమం రేపు శ్రీశైల క్షేత్రం నందు కొంత నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి చేయాలనుకుంటున్నారని చెప్పేసి మాకు సమాచారం రావడం జరిగింది. ముఖ్యంగా క్షేత్రం నందు ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎటువంటి నిరసన కార్యక్రమాలు ర్యాలీస్ కానీ ధర్నాస్ కానీ చేపట్టకూడదని ఉంది. కాబట్టి ఎవరైనా చేస్తే చట్ట ప్రకారంగా వారి మీద చర్యలు తీసుకుంటాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సున్నిపెంట ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద శాంతియుత ధర్నా కార్యక్రమం గురించి ఇప్పుడే సమాచారం వచ్చింది. అయితే ఇంకా ఎటువంటి పర్మిషన్ మా దగ్గర నుంచి తీసుకోలేదు. సెక్షన్ 30 అమల్లో ఉంది. కాబట్టి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు ఎస్పెషల్లీ ర్యాలీ ధర్నా ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ముందస్తు పర్మిషను తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుని ఎడల చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.